హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేశానన్నమాట శారీకి. దానికి కుచ్చుళ్ళు కడుతున్నాను. సో ఇట్లాగా మగ్గం వర్క్ బీడ్స్ ఉంటాయి కదా వాటితోటి. సో ఆల్రెడీ మొత్తం దగ్గరగా అన్నీ కంప్లీట్ చేశాను, ఇంకొక రెండు మాత్రమే ఉన్నాయి. సో మీతో కూడా షేర్ చేసుకుందాం, మీకు చూపిద్దామనేసి ఆపానన్నమాట రెండు. ఇట్లాగ అంతా వర్క్ వేశాను, అలాగే కాల్చకుండా, కట్ వర్క్ దగ్గర కాల్చకుండా ఇలాగ క్లాత్ తోటి తిరగేసి కుట్టానన్నమాట. కావాలి అంటే కట్ చేసేసి క్లాత్ మనం కాల్చుకున్నా పర్వాలేదు. సో దీనికైతే లైనింగ్ క్లాత్ తోటి స్టిచ్ చేశాను, అది మన ఇష్టం అన్నమాట, ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. సో పూసలు అయితే ఇవి వాడుతున్నాను, అలాగే కాపర్ కలర్ జరి థ్రెడ్ అన్నమాట, పింక్ థ్రెడ్ ఇంకా శారీ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ముందుగా మనం బీడ్స్ ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను. థ్రెడ్కి ఎప్పుడు వేసే నార్మల్ చిన్న థ్రెడ్స్ కాకుండా, కంప్యూటర్ వర్క్ వేశాను కదా అవి పెద్దవి కోన్స్, ఆ థ్రెడ్తోనే కుచ్చులు కూడా వేసేస్తున్నాను. ఇది వచ్చేసి పూసలది అనమాట, సన్న సూది, పూసలు బాగా ఎక్కుతాయి. మామూలుగా చేతి పని చేసే సూది ఉంటుంది కదా, అదైతే ఒక్కొక్క పూస కొంచెం లావ్ హోల్ ఉన్న పూసలు అయితే మాత్రమే ఎక్కుతాయి, లేకపోతే కష్టంగా ఉంటుంది. సో ఇవైతే బీడ్స్ కోసమే సపరేట్గా నీడిల్ అనమాట, సన్నది. నార్మల్ థ్రెడ్ తీసుకుంటే, అంటే చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదా ఎప్పుడు కుచ్చులు వేస్తాను, అలాంటిదైతే ఒక 60 అట్లా చుట్టుకుంటే సరిపోతుంది. ఇది బాగా సన్నగా ఉందన్నమాట థ్రెడ్, అందుకోసం ఒక్కొక్క ఈ పూసలు వచ్చేసి 100 తీసుకున్నాను, 100 టైమ్స్ చుట్టాను కూడా. సో అన్నీ కూడా ఇట్లాగా కౌంట్ చేసుకుంటూ తీసుకున్నాను, 10 కౌంట్ చేసుకుంటూ థ్రెడ్కి అనేది ముందుగా ఎక్కిచ్చేస్తున్నాను. థ్రెడ్ కట్ చేయకుండా డైరెక్ట్గా ఆ ఉండకి అలాగే ఉంచేసి ఈ పూసలన్నీ కూడా ఎక్కిచ్చేసుకోవాలి, ఒక 100 లెక్క పెట్టుకొని ఎక్కిచ్చేసుకోవాలి. సో ఆ విధంగా ఎక్కిచ్చేసిన తర్వాత సూది పక్కకు తీసేసి ఒక చిన్నది కార్డ్బోర్డ్, కానీ పిల్లలవి నోట్బుక్స్కి ఉండే అట్టలు ఉంటాయి కదా అది, కానీ ఒక 2 ఇంచెస్ అంత, 1.35 లేదా 2 ఇంచెస్, మన కుచ్చు కావాల్సిన లెంత్ని బట్టి తీసుకోవాలి. ఒక 2 చుట్లు అనేది నార్మల్గా చుట్టేసి బీడ్స్ అనేది వదలకుండా అక్కడ నుంచి బీడ్స్ వదులుకుంటూ చుడుతున్నాను అన్నమాట. ఈ విధంగా ఒక రౌండ్కి ఒక బీడ్ వదులుకుంటూ మొత్తం 100 రౌండ్స్ కౌంట్ చేసుకుంటూ చుట్టుకోవాలి. స్టార్టింగ్ చుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా మనం చుడుతూ వెళ్తూ ఉంటే మనకే ఫాస్ట్ అనేది వస్తుందన్నమాట. మరీ టైట్గా అలా అంటే చుట్టొద్దు, ఎందుకంటే మనం అట్టముక్క తీసుకున్నాం కదా అది వంగినట్టుగా అయిపోతుంది. సో ఫ్రీగా థ్రెడ్ అనేది ఫ్రీగా చుట్టేయండి, సరిపోతుంది. సో 100 కంప్లీట్ చేసేసుకుని నేను సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ ఒక 3 పొరలు అనేది ఎక్కిచ్చేసి పెట్టాను సూదికి, దాంతో ముడి వేసుకుంటున్నాను. సేమ్ కలర్ అయినా పర్లేదు, లేదంటే మనం శారీకి ఏ థ్రెడ్ అయితే కుట్టుకుంటామో ఆ థ్రెడ్ అయినా పర్లేదు. సో నేను శారీ కుట్టేది ఈ కలరే అన్నమాట, ఇదే తీసేసుకున్నాను. టైట్గా ఇంకొక ముడి కూడా వేసేసుకొని కాటన్ థ్రెడ్ అనేది కట్ చేస్తే సరిపోతుంది. అన్నీ కూడా ఇంకా ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఎన్నైతే అవసరమవుతాయో చీరకి అన్నీ రెడీ చేసుకోవాలి. అదే నార్మల్ థ్రెడ్ అయ్యి అంటే సిల్క్ థ్రెడ్డే
నార్మల్ చిన్న ఉండలు ఉంటాయి కదా, అదైతే ఇంకొంచెం మందంగా అనిపిస్తుంది. సో ఇలాగ కావాల్సినన్ని అన్నీ చుట్టు పెట్టేసుకోవాలి. లేదు అంటే మనం ఖాళీ టైంలో, ఇప్పుడు ఇంట్లో మనకే వేసుకునేది అనుకోండి, ఖాళీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు ఇట్లా చుట్టుకొని శారీకి కుట్టేసుకుంటూ ఉంటే సరిపోతుంటుంది. అంటే ఒకే రోజు కుట్టకుండా అట్లా చేసుకోవచ్చు. సో ఇంకొక అట్ట ముక్క కూడా కట్ చేసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ అన్నమాట ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇక ఆల్రెడీ అది కోన్ థ్రెడ్ తీసుకున్నాను కదా, అందుకనే ఈ కలర్ కూడా సేమ్ కోనే తీసుకున్నాను, వర్క్ వేసిన థ్రెడ్డే తీసుకున్నాను. ఇది వచ్చేసి 200 పోగులు అనేది చుట్టుకున్నా, 100 చుట్టి ఆల్రెడీ చూశాను, 100 చుట్టి అస్సలు సరిపోవట్లేదు, పలచగా వస్తుందన్నమాట, అందుకోసమని 200 తీసుకున్నాను. సో చిన్న థ్రెడ్స్ కానీ తీసుకున్నట్లయితే 70, పింక్ కలర్ పూసలు చుట్టాను కదా 70 సరిపోతుంది. ఇది ఒక 120 అట్లాగా తీసుకుంటే సరిపోతుంది. లేదు మాకు మందంగా కావాలంటే పర్వాలేదు, అదైనా సరే ఇట్లాగే తీసేసుకోండి, ఇంకొంచెం మందంగా వస్తాయి కుచ్చుళ్ళు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా శారీకి కట్టేస్తామన్నమాట, అందుకోసం 200 పోగులు చుట్టేసుకున్న తర్వాత ఇట్లాగ ఒక ముడి వేసుకొని బయటికి తీసేసి టైట్గా 2 ముళ్ళు వేసుకోవాలి. మిడిల్లోకి ఇట్లాగా ఓపెన్ చేసుకొని సమానంగా పట్టుకొని కింద పోగులు మొత్తం కూడా సమానంగా ఉండేలాగా ఒకసారి కట్ చేసేసుకోవాలి నీట్గా. ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆల్రెడీ పూసలెక్కించిన పింక్ థ్రెడ్ ఉంది కదా, సో అది తీసుకుని కరెక్ట్గా మిడిల్ పెట్టేసుకొని ఆ విధంగా పట్టుకుని టైట్గా ఒక 2 ముడులు అనేది వేసేసుకోవాలి. మళ్ళీ రెండు కూడా కలిపి 2 ముడులు టైట్గా వేసేసుకోవాలి. క్యాప్ బీడ్ టైపు బీడ్స్ అనేది తీసుకున్నాను కదా, సో కావాలి అంటే ఇట్లాగా జరీ థ్రెడ్తో ముడి వేసుకోవచ్చు. చిన్న ముక్క అనేది తీసుకున్నాను, ఇంకా సూదికి కానీ ఏమి ఎక్కించలేదు జరీ థ్రెడ్ని. ఈ విధంగా డైరెక్ట్గా కూడా కట్టేసి టైట్గా ఉంటుంది కదా, మనం శారీకి కట్టినప్పుడు కూడా టైట్గా లాగేసి కట్టేస్తే సరిపోతుంది. లేదు ఇట్లా వద్దు మేము ముడిలాగా కూడా వేసుకోవాలి అనుకుంటే ముందు ఒకసారి జరీ థ్రెడ్ తోటి ముడి వేసేసుకుని తర్వాత మెటీరియల్ ఎక్కించుకుంటే సరిపోతుంది. సో నీట్గా పింక్ థ్రెడ్ లోపల పింక్ కలర్ ఉంది కదా, అది కనిపించకుండా అది మొత్తం కవర్ అయ్యేలాగా చుట్టూ కూడా ఈ గ్రీన్ థ్రెడ్ అనేది లక్స్ గ్రీన్ థ్రెడ్ కలర్ అన్నమాట అది. సో లక్స్ గ్రీన్ థ్రెడ్ అది నీట్గా చుట్టూ వచ్చేలాగా చేసేసి జరీ థ్రెడ్ తోటి నార్మల్గా ముడి వేసుకుంటాం కదా, ఆ విధంగానే ఒక 5-6 చుట్లు తిప్పేసి ఒక 3-4 ముడులు టైట్గా వేసేసుకోవాలి. ఆ విధంగా వేసేసుకొని జరీ థ్రెడ్ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఏమైనా పింక్ థ్రెడ్ బయటికి కనిపిస్తుంటే ఇట్లాగ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, అదేం ప్రాబ్లం కాదు. ఇప్పుడు క్యాప్ బీడ్ అలాగే రౌండ్ బీడ్ ఉంది కదా చిన్నది, అది ఎక్కిచ్చేసి ఇంకా డైరెక్ట్గా శారీకి కట్టేసుకుంటే సరిపోతుంది. అదే థ్రెడ్ తోటి కింద నుంచి మనకి ఆ వంపులు వచ్చాయి కదా అక్కడ వేస్తున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఆ వంపులకి, వంపు దగ్గర అలాగే మిడిల్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం కిందికి పైకి అట్లా వంపుగా వస్తాయి కుచ్చులు కూడా, బాగుంటుంది మీ ఓపిక అది. సో ఇప్పటి వీటికే చాలా టైం తీసుకుందన్నమాట నాకు, అందుకోసం నేను ఇంకా అక్కడితో ఆపేశాను. మీకు ఓపిక ఉంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. ఫ్లవర్ ఉంది కదా దానికి మిడిల్ వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. రెండు సార్లు అట్లా థ్రెడ్ అనేది తీసి ముడి టైట్గా ముడి వేసుకోవాలి ఊడకుండా. సో అవి ఈ విధంగా కట్టుకుంటే సరిపోతుంది.
ఇంకొకటి కూడా కంప్లీట్ చేసేసి మొత్తం మీకు ఒకసారి నీట్గా చూపించేస్తాను ఎట్లా వచ్చినాయి అనేది. సో డైరెక్ట్గా చూడడానికి అయితే చాలా బాగుంది. సో వర్క్ వేసాను కదా, ఫ్లవర్ మధ్యలో కూడా జర్కాన్స్ అంటించేసాను అన్నమాట, అవన్నీ కూడా అంటించేసాను ఫ్లవర్కి మిడిల్లో కుందన్స్ మొత్తం. టోటల్గా లుక్ అయితే ఇది. సో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలా అనిపించిందో కూడా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.